రైతులకు యువతకు న్యాయం చేయాలనే సంకల్పంతో స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ ప్రచారం పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామంలో జరిగింది. ఆ పార్టీ జిల్లా నాయకులు లీలాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వారసత్వ రాజకీయం నడుస్తుందని, కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజల కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు, విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఇలా అన్ని రంగాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. వీటిపై పోరాటం కోసం బీసీవై పార్టీ ఆవిర్భించిందని తెలిపారు. ప్రజా రాజకీయం పేదవాడి కోసం ఏర్పడినటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం వచ్చినటువంటి పార్టీ. మిమ్మల్ని అందరినీ మనందరం కలిసి పార్టీని ఆదరించి రామచంద్రరావు గారు పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఆయనకి మనందరం మద్దతుగా ఉన్నాము. మన పార్టీని ఆదరిద్దాల కోసం మన మేనిఫెస్టో ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క మేనిఫెస్టో అంతా కూడా మీరు చదివి జరుగుతున్నటువంటి అన్యాయాలను, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు, రైతులకు, యువతకు, అన్ని వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడటానికి బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీని ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. కేవలం కుటుంబ రాజకీయాలే కాకుండా రాజకీయం అనేది కేవలం కొన్ని కుటుంబాల చేతిలో ఉండకుండా ప్రజా రాజకీయం మొదలు పెట్టాలి, పేద వర్గాలందరికీ న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రామచంద్ర యాదవ్ గారు రూపొందించినటువంటి భారత చైతన్య యువజన పార్టీ యొక్క మేనిఫెస్టోని, ప్రణాళికను ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలి అని చెప్పేటువంటి ఒక కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామం నందు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ యొక్క మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2-3 తేదీలలో మెగా జాబ్ మేళా అని గుంటూరు హైవే మీద గుంటూరు మంగళగిరి డీజీపీ ఆఫీస్ ఎదురుగా మెగా జాబ్ మేళా 500 కంపెనీలను ఆహ్వానించి 50,000 మంది నిరుద్యోగ యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి మహత్తర కార్యక్రమాన్ని రామచంద్ర యాదవ్ గారు మొదలుపెట్టారు. ఈ యొక్క సదావకాశాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరూ ఉపయోగించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.